ఎవరైతే సోషల్ మీడియాలో అనుచితంగా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారో అది ఎవరి మీద పోస్టులు పెట్టినా సరే ఇప్పటికే చర్యలు సీరియస్గా ఉంటాయంటూ ప్రభుత్వం ప్రకటించింది ముఖ్యమంత్రి కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో ఎవరెవరైతే ఇలా సోషల్ మీడియాలో రెచ్చిపోయారో వారందరి మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది వరుసగా కేసులు నమోదు చేస్తూ ఉంది గతంలో కూడా ఎవరైతే సోషల్ మీడియాలో ఇష్టారీతిని వ్యవహరించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు వరుసగా వారందరి మీద రాష్ట్రంలో చాలా పోలీస్ స్టేషన్లు కేసులు నమోదవుతున్నాయి వారిని కూడా అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇప్పటికే పోసాని కృష్ణమూర్లకు సంబంధించి ఇటు ముఖ్యమంత్రి పైన ఉప ముఖ్యమంత్రి పైన అదే రకంగా ఇతరులపైన టీటీడీ చైర్మన్ పైన అనుచితంగా మాట్లాడారు ఇష్టారీతిని వ్యవహరించారు ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో మాట్లాడారంటూ పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యే పలు పోలీస్ స్టేషన్లో ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి ఇది ప్రజల నుంచే డిమాండ్లు వస్తున్నాయి ఒకవైపున అభివృద్ధి సంక్షేమం కోరుకుంటున్నాం అలాగే ఎవరైతే ఈ రకంగా అక్రమాలకు పాల్పడ్డారో అన్యాయాలు చేశారో దౌర్జన్యం చేశారో వీరందరి మీద చర్యలు కూడా తీసుకోవాల్సిందనే వాదనలు వినిపిస్తూ ఉన్నాయి ప్రభుత్వం కూడా సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టే వారి మీద దృష్టి పెట్టింది కేవలం అంటే వైసీపీ లీడర్లే కాదు అది ఎవరైనా సరే వైసీపీకి సంబంధించిన కుటుంబ సభ్యుల మీద పోస్టులు అసభ్యకరంగా పెట్టినా సరే చర్యలు ఉంటాయంటూ ప్రకటించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరెవరైతే సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారో ఇష్టం వచ్చినట్లు మాట్లాడారో ఇష్టారీతిన మాట్లాడారో వారందరికీ కూడా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అందరూ భయపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కొంతమంది ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు కూడా వెళ్ళారు హైకోర్టుకు వెళ్ళిన సందర్భంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే అరెస్ట్ చేయకుండా ఏం చేస్తారంటూ హైకోర్టు ఆ పిటిషన్కి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేసింది ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు చట్టప్రకారం చర్యలు ఉంటాయంటూ హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది మరొక వైపున ఈ సోషల్ మీడియా మీద ఎవరైతే ఇలా పోస్టులు పెడుతున్న వీరందరికీ సంబంధించి అరెస్టులు చేస్తున్నారంటూ ఆ అరెస్టులు చేయొద్దంటూ ఆపాలంటూ పిటిషన్ వేశారు మరొకరు హైకోర్టులో ఆ పిటిషన్ మీద కూడా హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది సో ఇలా మొత్తంగా జరుగుతున్న పరిణామాలన్నిటి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం డిబేట్లో పాల్గొంటున్నారు సురేంద్ర నాయుడు గారు టీడీపీ లీడర్ అలాగే